ఇటీవల తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో జరిగిన ఘటనపై శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం స్పందించారు. ఆ ఘటన దురదృష్టకరమన్న ఆయన వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తనను దొంగ అంటూ సంబోధించడంతోనే సహనం కోల్పోయినట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తున్న ర్యాంప్ విషయంలో జగ్గిరెడ్డి ఆరోపణలు చేయడం వల్లే గోపాలపురంలో జరుగుతున్న దోపిడీలో దొంగలెవరో చెప్పాలని డిమాండ్ చేసినట్లు రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. బాటిల్ విసరడం దురదృష్టకరమన్న ఆయన తొందర పడాల్సింది కాదన్నారు. జిల్లా పరిషత్ సమావేశం 24వ తారీఖున జరిగినటువంటి సమావేశంలో ఆ సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఆ సంఘటన జరగడానికి కారణం ఏమిటో కూడా ప్రత్యక్షంగా ఉన్నటువంటి చాలా మంది మీలో కూడా ఉన్నారు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే అక్కడ వారికి మయూరో ఇండస్ట్రీస్ వారికి 5000 క్యూబిక్ మీటర్ల మాత్రమే ఇసుక తవ్వుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పటికి తవ్వింది 2700 మాత్రమే, అంటే 5000 క్వాంటిటీ కూడా దాటి మరి అక్కడ ఇసుక తీయలేదు. అంటే అక్కడ జడ్డు ద్వారా దాన్ని 5 యూనిట్ల లారీ ద్వారా కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా విశాఖపట్నం అక్కడ పంపించడం జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ వారు అధికార పార్టీ వారిని విమర్శించుకోవడం, నువ్వు దొంగ అనడం అప్పుడు